ఇంత మాత్రం తెలియక మటుకొరు అతడే నాకు భర్తలు అతడే తీసుకొచ్చే బ్రతుకు ఎట్లు ఉంటేనే మీ తరులో నేను గూడారాలు వేసుకుని బ్రతికిన ఆకులు అరములు కాయలు గడ్డలు పండ్లు పసుకలు తిన్నా పచ్చి నీళ్లు బా ఆకుపురిగిన నీళ్లు త్రాగిన అతడే నా భర్త. ఎన్ని గట్లు గండ గవరి కడక కంటే సర్వశార్థంలో తిరిగినా అడవిలో తిరిగినా నాకు అతడే నా భర్త, అతడే నా నాథుడు, అతడే నా దేవుడితో సమర్పితం. ఆ భగవంతుడితే శేతయనగా నూరు కుటుంబులు చెప్పిన నాకు పతియే భాగ్యము పతియే మొంగని భావించిన పరమ ప్రతివతను కాబట్టి నా మనసు అతని పైన ప్రేమ కలగాలి. అతడు ఎడ్డివాడైనా బుద్ధివాడైనా గూనివాడైనా పచ్చబల్ల వాడైనా ఉత్తుబల్ల వాడైనా ఎవరైనా నాకు అతడే కావాలి అని నా కుమార్తె. మరి ఇటు చరిస్తే పాలు అటు చరిస్తే రుద్రం. మరి ఒక్కనా ఒక్క కుమార్తెను నేను కొడితే మరి బావి అంటది చెరువు అంటది ఊరు అంటది దిశం అంటది నేనేం చేయాలి కుమార్తె? కోటి నోములు వచ్చిన ఒక్కడా ఒక్క కుమార్తె జన్మించావు నా తోడు నా సాక్షిగా వినావా? నా సాక్షిగా వారు అతివేషదారుడనగా అరణ్యములోన ఆకులు అలములు కాయలు కత్తులు అనుభవించుకుంటూ చరించుకుంటూ ఒక సాధన విధంగా ఒక మూల విధంగా అరణ్యములో ఉన్నారు. అటువంటి వారికి నేను ధనము ద్రవ్యము పసుపు పదార్థ భూమి స్వరాగములు వజ్ర వజూరములు మనులు మాణిక్యములు తోతుల దూగినటువంటి వాడను లేని వాడికి నేను ఇస్తే ఈ యొక్క నా పట్టణములో ఉన్నటువంటి పురా ప్రజలేమంటారు? అశ్వపతి మహారాజు ఇంత తెలిసి గుడ్డివాడేమో ఎంపుడట ఈయపురాలేమో చెవుటుదట. మరి వారికి రాజ్యము లేని వారు కుల పాలువార్తను ఓడినటువంటి వారికి ఎలా ఇస్తున్నాడని ఇక తాలు చేస్తారు హేళన చేస్తారు. నాతోడు జై నీకు
ఒక్కొక్క మాట ఒక వజ్రాయు విధంగా నాకే సమాధానం చెప్పావు. నీవు నీకు ఈ బుద్ధి ఈ జ్ఞానము ఇలా నీకు నాయనా ఒక మాట అతని తెచ్చితే గాని అవడీలో బ్రతుకానే కన్న తల్లి అతని తెచ్చితే గాని అవడీలో బ్రతుకాను రజనీవాణి అతని తెచ్చి నాకు పేరు చేస్తారేమో ఈ భూమి మీద బతుకుతా. ఒకవేళ గడక సత్యవ్రతని తేక నాకు పెళ్లి చేయక ఉన్నట్టయితే నేనేం చేసుకుంటానో చెప్పి తీరుతాను. విను గ్రోలగను అదు కరళములే దగ్రోలగను ఖడ్గము జిక్కదే కొంతు కోతకై పనన ధులేడు లింగినను పర్యతట కములెండిపోయినను ఉరికిల్గలిగదే త్రాడు ఉరికిల్గలిగదే త్రాడు ఊర్వి కాల్వసుతుండు నన్ను పరిణయమాడకుండిన ఇక వచించదనేటిక నబ్దమిచ్చట ఆయనా ఏమన్నావు? సత్యవ్రతుడు తెచ్చి నాకు పెళ్లి చేస్తే సరే బ్రత కనుక ఆ సత్యవ్రతుడితో పెళ్లి జరిపించక నాకు తీకుండా ఎడలా ఘరళం అంటే విషపు త్రాగైనా చస్తాను. ఆయన పేరు చెప్పుకొని భూమి మీద బ్రతకలేలా ఆయన చేసుకుంటే నా మనస్సు నిమ్మలం. ఘరళం అంటే విషపు త్రాగైనా చస్తాను. ఘరళము లేదే గ్రోహలే కదా ఖడ్గము చిక్కదే గొంతు కోతకై నీ ఊరలో ఉన్న ఖడ్గమును తీసి నా కుత్తుగా కోసుకునేటా సరిపోతాను. ఊరి వేసుకునేటా సరిపోతాను. పెద్ద పెద్ద కొండలకైనా క్రింద దురికి శిరస్సు పగలగొట్టుకునేటా సరిపోతాను. ఆత్మహత్య నేరము చేసి నీకు అపరాధము చేస్తాను. సత్యవ్రతుడు తెచ్చి పెళ్లి చేస్తే నీకు కన్న తండ్రివని పాదాల బిందలకు సేవించుతాను. నీ పాద సేవ చేస్తాను. అబ్బా నా కుమార్తె ఒక్క నా ఒక్క కుమార్తె అంటే కోటి లోబులు వచ్చారు. అన్నదానము వస్త్రదానము గోదానము భూదానము హిరణ్యదానము అదిగాక ఎంత దాన ధర్మములు చేసినా నా కుమార్తె జన్మించలేదు. 60 ఏళ్ళు తపమాచరించిన ఆ సావిత్రికి ఆ సావిత్రి దేవికై నేను తపమాచరించిన ఆ తప ప్రభావమునకు మెచ్చి ఆ సావిత్రి వచ్చి ఓ అశ్వపతి మహారాజా నీకు ఏ వరము కావాలో కోరుకోమంటే ఒక కుమారుడైనా కావాలంటే కాదనగా ఇప్పుడు విషమనగా విషము త్రాగుతున్నది విషము త్రాగుతానని పలుకుతున్నారు కాబట్టి గిరి అంటే గుట్ట లేకపో కత్తితోనైనా కోసుకుని నాకెందుకుది నా బిడ్డ కుమారు నా బిడ్డ కోరినటువంటి పురుషుని తీసుకువచ్చి పెళ్లి చేస్తేనే నా ఒక్క కుమార్తె బ్రతుకుతుంది. లేకపోతే బ్రతకదు. ఇప్పుడే పెళ్లి చేస్తాను. విను సరే కానీ నీవేమన్నావు? ఏ ఆడపడుచునైనా తల్లిదండ్రులు సంసారాన్ని సూచిస్తారు. నా బిడ్డ చల్లగా బ్రతకాలని నాకు ఎదురు చూడ కూడా బ్రతకాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది సహజమే. కానీ బ్రహ్మలిఖితం అది. ఆ బ్రహ్మదేవుడు పేదవాళ్ళ కోడలే కావాలని రాయవచ్చును. అదే కాక పేదింటి వారికి మనము పిల్లనిచ్చినట్టయితే ఆ పేదోళ్ళు పైకొస్తారు. ఎట్లా అంటే కట్టాలు కానుకలు ఇక సొమ్ములు గొనగలు గోబులు దాగల చేత పరకట్టాల చేత బిడ్డను సాగదవుతారు. కాబట్టి ఆ పేదింటి పిల్లవాడు మా మామ కాదైన తండ్రితో సమానం. ఆ పేదరికాన్ని కూడా ఎంచలేక ఇలాంటి ధనమిచ్చి వరకట్టాలిచ్చి భూములు తాగలిచ్చి ఒక కనియకామరుడు నాకు దానం చేసినాడంటే మా మామ సల్లగా ఉండాలని పేదోడు మొక్కుతాడు కానీ కలిగినోడు మొక్కుతాడా?
కలిగినోడు ఏమంటాడు, నాకు లేని అమ్మా మా పెట్టిందేనా, నాకు 20 ఎకరాలు ఆస్తి ఉంది, నాకు భూములు దాగలు మేడలు మిద్దలు అన్నీ ఉన్నవి, ఇక ఆయన పెట్టిన వారి కట్టం నాకేందని నేను లెక్క చేయడు, నీకు సుట్టిరకం చేయడు, మామయ్య అంత బాగానన్నా నానడు, నీకు విలువ ఇవ్వడు, అదే పేదవాడికి ఇచ్చి పెళ్లి చేయి, అబ్బో మా మామ దేవుని తిరిగి వచ్చాడని కోడి తెస్తాడు, కళ్ళు తెస్తాడు, విలువ చేస్తాడు, పడుకో పెడతాడు, హాయిగా సంతృప్తిగా మాట్లాడతాడు. అందుకని ఆడపడుచుకు నడిచిన ఆడమ్మాయి, కుంటివాడైనా గురిటివాడైనా ఎడ్డివాడైనా ఎవరైనా ఆడపడుచుకు నచ్చిన వాడితో చెట్టు కుట్టి కట్టుకుని బ్రతికిన అది మేడలా కనిపిస్తుందట. నచ్చరుడికి అల్లార మేడల తిప్పితే అది పెద్ద గుడిసతో సమానమే. నాకు నచ్చినోడు సత్యవ్రతుడు. తమన బలులకైనా పొసగల వేల్పుకైనా బ్రహ్మకైనా నొత్తడగల నొత్తడగల భాగ్యరేఖ మచిబొట్ట తూర్చివేయ మానవనాథ అను సామెతగా బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాలు పగిదే జరుగుతాది. కానీ ఇది మసిబొట్టు కదా అని బొట్టును కదా అని తూడ్చబోద్దా? వ్రాసిన వ్రాలు తూడవాలంటే మసిబొట్టు అయితేనేమో తూడ్చబోతుంది. నీ వ్రాలు తుడవాలంటే నా తరమా? వ్రాతినటువంటి బ్రహ్మ తరము కూడా కాదు. నీ నీకు భగవంతుడు ఎలా వ్రాసాడో ఆ విధంగానే జరుగుతాడు. పెళ్లి చేస్తే సరిపోయాను, నన్ను వదిలించకు. నారద మహర్షిని నారదుడ్డ గుడ్డు పల్లదుడ్డ లెక్క పెడితే బురదనాగల. ఎవరు అనుకోని ఆయన మాట చెప్పిన దానికి ఇంకోటి మళ్ళీ వేరే మాట మాట్లాడుతున్నావు. ఆయన ఎవరు? వాళ్ళు ఎవరు అనుకుంటారు? ఎక్కడో పగుండేనని కొట్టి చంపుతాను.
నువ్వు ఈ సీసీ రోల్ల పట్టి బండి పడినా కానీ ఒక్క రూపాయి లేదు. మీరు వచ్చిన సందేహం ఏ సంగతి చూడు వీడు నీకు పువ్వుతాడుగా చిన్న పెద్ద తారతామ్యం లేకుండా మాట్లాడుతున్నావు. అయినా బ్రహ్మదేవుని కొడుకు నారద మహా ముని వాళ్ళు పెద్దలు పెద్దలు అయ్యలు పాములు నల్లదామల్లా బుర్రదామల్లా అరే యతేశ్వరుడు ఎత్తేసి కొడితే వంగపల్లి చుట్టూ తిరిగి ఇక్కడికి రావాలి. ఆచార్యులు అయ్యే వాళ్ళు ఆచార్యులు అయితే అంతలా ఆచారు ఉంటే నా దగ్గరికి రాని పదేళ్ల నాటి పాత మక్కలున్నాయి కొంచెం బోర్లేసి కొలుస్తా. నీ అంత చక్కటి దయమయుడు ఉన్నాడు ఆ ప్రపంచం. అరే నువ్వు ఒక్కటంటే నేను రెండు అంటాను. గురువులు గురువులు బల్ప గురువులు అమట్టి గురువుల మునేశ్వరులు అయ్యే వాళ్ళు మంగముళ్ళు అత్తు మమ్మల్ల అబ్బా అయితే తరల వ్రాత ధర బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని కుమారుడు నారద మహాముని ఆయన ఎందుకు వచ్చిండు? ఆయన చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు కదా, నీ మీద ఆయన గిట్ట చేయి పెడితే నువ్వు భస్మం అయిపోతావు, నల్లరాతి బండగా మారుతావు బిడ్డ. ఇప్పటికే నువ్వు ఒడ్ల కొట్టి పాతినటువంటి బండ తీరు ఉన్నావు. ఎట్టుంటది కానీ ఎట్టున్నది లెక్కగుంటా నా పైసలు అక్కడ రావాలి. నెమ్మదిగా నెమ్మదిగా అడుగు ఆయన వివరం ఎక్కడికి పోతున్నావు అయ్యా, నువ్వు కలహప్రియునివి అని తీరా నెమ్మదిగా అడుగుంటా ఆయన మంచిగా చెప్పుతాడు. పడిపో ఆడదాను ఒక పొలం రివర్స్ అవుతాడు గుండె పడికే సంపాదన ఇచ్చాం. బ్రహ్మపాల సంబంధం జన్మించినటువంటి వాడు నా పేరు నారద మహర్షి, మా తండ్రి పేరు బ్రహ్మదేవుడు, మా తల్లి పేరు సరస్వతీ దేవి, నా పేరు నారదుడు. నువ్వేం పని చేస్తావు? ఇక్కడి మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పి వారి వారికి కలహాలు పుట్టిస్తాను. ఇవాళ రాత్రికి నీ భార్య నీ భార్య నీకు కూడా నన్ను పెట్టిస్తాను. నా భార్య నాకు మొదటి సందేహం లేపాకి నడవంతుంది తరగతి అచ్చిన పైసలని దానికి పది ఎట్లా పెడుతుంది నువ్వు ఎప్పటికీ దేశాలు తిరుగుకుంటా త్రిలోకములు ఒక గడియలో త్రిలోకములు తిరిగి వస్తాడు ఎప్పటికీ తిరుగుతా. నువ్వు వాళ్ళ వీళ్ళ దౌడం పెట్టించుకుంటా తిరిగే అటువంటి పుండాకోరు బాడకావు నువ్వేనా? కలహప్రియుండను. ఇప్పుడు ఎక్కడికి పోతానే మరి? ఇప్పుడు మాతృదేశం పరిపాలించేవాడు అశ్వపతి మహారాజు అతని వద్దకు వెళ్ళవలేను. అతని యొక్క బిచ్చట్టు ఉన్నది ఆడ చెప్పి మాట చెప్పి వెళ్ళిపోవాలి. ఆయన ఎవరు పోయినా మంచిగా అయితే కొందరికేమో మేలు చేస్తాను, కొందరికేమో కీడు చేస్తాను. ఒకడ మంచిది చెప్తా, ఒకడ కొల్లి పుట్టిస్తా. పుట్టిస్తానని మరి తీరు పువ్వాలి నువ్వు ఉండవలసింది. మంచిగా ఊరాడుకొని మంచిగా బతుకు. చెప్పు ప్రధాని వచ్చాడు. వచ్చాడు ఎవరు వచ్చారు? ఆయన పేరు ఏమో ఉన్నది ముందు తెలుసుకుని రాపో. నీ పేరు నాకు అత్తలేదు. ఇగో ఈ నాకు బాయ్ నారద మహర్షి వచ్చాడు. ఎవో రాసినప్పు ఆయన చదువుకుంటాడు.
ఏమీ లేదు ఏమీ లేదు, నాకు ఒప్పడం లేదు, అందులో ఏమీ లేదు. నీ నాలుక పైన ఏదో ఇట్లా వ్రాసాడని సైగ తెస్తున్నావు కానీ అది నాకు అవ్వడం లేదు. చదివేదాకా 6 గంటల దాకా ఇట్లే ఉంటా. నాకు తెలివి ఇవ్వడం లేదు, వెళ్ళి తెలివి ఇవ్వడం లేదు.